మార్కెట్ లో టమాటా ధర మండిపోతుంది. మిగతా కూరగాయల ధరలు కూడా అధికంగానే ఉన్నాయి. దీంతో మాంసాహారానికి డిమాండ్ పెరుగుతోంది. చికెన్, మటన్, ఎగ్స్ సేల్స్ పెరుగుతున్నాయి అంటున్నారు వ్యాపారులు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. బట్టి కిలో టమాటా ధర ఇప్పుడు 120 నుంచి 180 వరకు పలుకుతుంది. నాణ్యతను బట్టి టమాటా రేట్లు మార్కెట్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే పెరుగుతున్న టమాటా రేట్లు, అధికంగా ఉన్న టమాటా రేట్లు నాన్ వెజ్ ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అటు నాన్ వెజ్ సేల్స్ కూడా పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 120 నుంచి 180 వరకు టమాటా ఉందో, అయితే అత్యధికంగా మార్కెట్లో దాదాపు 150 రూపాయలకు కేజీ టమాటా పలుకుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా అదేవిధంగా రేట్లు కొనసాగుతూనే ఉన్నాయి. మార్కెట్లో క్వాలిటీ ఉన్నటువంటి టమాటా ఇంకా లభించడం లేదు. దీనికి సంబంధించి ఏదైతే నాన్ వెజ్ సేల్స్ అయితే భారీగానే పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే 180 రూపాయలు 150 రూపాయల కిలో టమాటా కొనే బదులు ఒక 180 రూపాయలు ఇంకా 200 అంటే దాదాపు దాంట్లో ఇంకా 50 నుంచి ఒక 70 రూపాయలు యాడ్ చేస్తే ఖచ్చితంగా మనకు చికెన్ వచ్చేసింది. కాబట్టి నాన్ వెజ్ ఏదైతే టమాటోలు కొనేకంటే చికెన్ కొనుక్కుంటే అది రెండు పూటల దాన్ని క్లియర్ చేసుకోవచ్చు, దాన్ని వండుకొని తినొచ్చు కూడా అని కూడా ఇటు ప్రజలు భావిస్తున్న తరుణంలో ఇటు నాన్ వెజ్ సేల్స్ భారీగా పెరుగుతున్నాయి. ఒకసారి మనం వ్యాపారాలను అడుగుదాం, సేల్స్ ఏ విధంగా ఉన్నాయి అన్న టమాటా రేట్ల ఎఫెక్ట్ నాన్ వెజ్ దానిపైన పడింది అని వింటూ ఉన్నాము. సేల్స్ ఏ విధంగా ఉన్నాయి? సేల్స్ అంటే ఇప్పుడు చికెన్ రేట్ ఉంది 230 రూపీస్ ఉంది. టమాటా రేట్ అయితే 250 ఉంది. కానీ చికెన్ సేల్ నార్మల్గా నడుస్తుంది. ఎందుకంటే టమాటా రేట్ ఎక్కువ పెరగడం వలన చికెన్ తీసుకెళ్తుండ్రు. టమాటా కూడా ఇంతకుముందు 2 పీస్ 3 పీస్ వేసేది, ఇప్పుడు 1 పీస్ వేసుకుంటుండ్రు. దానివల్ల చికెన్ కూడా కొద్దిగా ఏర్పాటు చేయండి. చికెన్ రేట్స్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? రేట్ ఇంతకుముందు అంటే 190 ఉండే, ఇప్పుడు మధ్యలో బోనాల పండుగ రావడం వలన మళ్ళా రేటు పెరుగుదల జరుగుతుంది. రైట్, మొత్తంగా అయితే చికెన్ రేట్స్, చికెన్ సేల్స్ పెరుగుతున్నాయి. చికెన్ రేట్ మొన్నటి వరకు కూడా 190 ఆ విధంగానే ఉండే అని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే చికెన్ షాప్లో ఎగ్స్ని కూడా స్పెషల్ అమ్మడం జరుగుతుంది. టమాటా కొనే కంటే ఇక్కడ ఎగ్స్ని కూడా తీసుకునే పరిస్థితి ఉంది. అయితే కొంతమంది ఎవరైతే టమాటాను హాఫ్ కేజీ కొంటే, హాఫ్ కేజీ అంటే ఈజీ ఒక 70-80 రూపీస్ ఉంటుంది. ఆ 70-80లో ఎగ్స్ కూడా తీసుకోవచ్చు కూడా ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే టమాటా రేట్లు నాన్ వెజ్ సేల్స్ని ప్రభావితం చేసిన, నాన్ వెజ్ సేల్స్ కూడా పెరుగుతున్నాయని కూడా ప్రజలు భావించడంతో నాన్ వెజ్ సేల్స్ కూడా పెరుగుతున్నాయని వ్యాపారులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ఏస్తో నిఖిల్, NTV హైదరాబాద్.